అందరికీ నమస్కారం మానవులకి సంవత్సరం దేవతలకి అది రోజుతో సమానం తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో విష్ణుమూర్తి స్వామి నిద్ర లేచి నటువంటిది కార్తీక శుద్ధ ఏకాదశి అలా ఆయన శేషపాన్పు నుంచి కిందికి దిగి తలుపు తీసుకొని బయటికి రావడాన్ని ఈ క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తాము ఇలా బయటికి రాగానే చక్కటి వెలుగులు కనిపించాలనేటువంటి ఉద్దేశంతో దేవాది దేవతలు ఆవు దీపాలను వెలిగించి ఆ రోజున ఒక ఉత్సవంగా నిర్వహిస్తారు ద్వాదశి రోజున తులసి కళ్యాణం జరుపుకోవడం ఆనవాయితీ బృందావనంలో రాధాకృష్ణుడి యొక్క విరహంతో ఎదురు చూస్తూ విరహవేదనతో ఉంటుంది ఆయన నిద్ర నుంచి లేవగానే ఆవు దీపాలను వెలిగించి ఆయన కంటికి ఎదురుగా దీపాలు వెలిగించి దీపాలతో అర్చిస్తుందట పునర్విలీనం జరిగింది కూడాను ఇదే రోజే ఈ ద్వాదశిని చిలక ద్వాదశి మధుర ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి అని కూడా పిలుస్తాము